ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రేమ కోసం అదే ప్రేమ కోసం ఒకరిని బలి తీసుకుంటున్నారు స్నేహితుల మధ్య గొడవలే స్నేహితులను చంపేస్తున్నారు ఈ రీసెంట్ గా వచ్చినటువంటి విషయాలు మీరు చూసే ఉంటారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటో సొసైటీ మీద అదే అంట నేను అది చాలా తప్పు ఆలోచన విధానమే చాలా తప్పు అంటారు అది దేనికంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది మీడియా మెయిన్ మీడియాలో ఎక్కువ చూస్తున్నారు చూడడం వల్ల వాళ్ళకు ఒక ఆ టైంలో ఏదో ఒక ఎమోషనల్గా ఫీల్ అవుతుంది వెబ్ సిరీస్ కాదంటారా వెబ్ సిరీస్ సినిమాలు కాదంటారా ప్రభావం సీరియల్స్ సినిమాలు అన్నిట్లో మన ఫ్యామిలీలో జరిగే స్టోరీసే సినిమాలు ఎందుకంటే జీవితం అనేది అలా జరుగుతూ పోతుంది నూరేళ్ళు కానీ సినిమా అనేది 2 hours 2.5 hours అయిపోతుంది కాబట్టి సినిమాలు మనం చదువుకుంటున్నాం కదా చదువుకునే ఆ జ్ఞానంతో మనం చూడాలి సినిమాలు చూడొచ్చు తప్పలేదు మీడియా చూడొచ్చు తప్పలేదు సెల్ ఫోన్లు వచ్చాయి పిల్లలు పాడవుతున్నారంటే దానికి ఒక కారణం మనం కూడా మనం ఎంకరేజ్ చేయకుండా మనం పిల్లల్ని కట్టుదిట్టంగా పెంచాలి ఇవన్నీ ఈక్వల్ 50-50 కాబట్టి మనం మన పిల్లల్ని మన ఆధీనంలో ఉంచుకొని మన చెప్పు చేతుల్లో ఉంచుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి మనం పెంచాలి ఇది ఒకరి వల్ల కాదు ఇది అందరూ సమాజంలో అందరూ దీని గురించి పాటుపడాలి చేయాలనేది నా కోరిక నా ఉద్దేశం అది ఆర్పిఎన్ మీకు ఎప్పటి నుంచి పరిచయం నేను ఎప్పుడు వర్క్ చేయలేదు ఆయనతో ఒకరోజు ఫోన్ చేసి ఇలా ఓపెన్ చేస్తున్నాను మా 3rd branch మీరు రావాలి అంటే సరే మంచి విషయమే కదా అని ఒప్పుకున్నా నాకు పెద్ద తెలియదు ఆర్పి గారు తెలియదు నేను వారితో వర్క్ చేయలేదు కూడా సూపర్గా ఉంది సూపర్ థ్యాంక్ యూ మేడం